All set? Yes. To explore Christchurch. It's a bright sunny day. టెంపరేచర్ ఎంత చూసారా? ఇప్పుడు అలర్ట్ అయిపోయింది మనకి. హలో, వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శివబాలాజీ రిపోర్టింగ్ ఫ్రమ్ క్రైస్ట్ చర్చ్. క్రైస్ట్ చర్చ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి రాజీవ్ గారితో బయలుదేరా. ఇండోర్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ స్విమ్మింగ్ మస్ట్ అంటే కదా, దెన్ వి కెన్ ఈ పిల్లలందరినీ చూస్తుంటే మా పెద్ద బాబు గుర్తొచ్చాడు. బికాజ్ అందరూ సేమ్ అదే హైట్ అదే ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. ఇక్కడ నోటీస్ చేయండి, నాకు ఇది ఒక మంచి ఐడియా అనిపించింది. ఆల్రెడీ ఆక్యుపైడ్ స్పేసెస్ రెడ్ లైట్ ఉన్నాయి అండ్ అవైలబుల్ స్పేస్కి గ్రీన్ లైట్ ఉంది. అంటే దూరం నుంచే మనకి పార్కింగ్ కోసం ఎంప్టీ స్పేస్ ఎక్కడుందని అర్థమైపోతుంది. మేబీ ఇండియాలో కూడా పార్కింగ్ లాట్స్లో ఇలాంటి ఒక టెక్నిక్ ఉపయోగించొచ్చేమో. స్వెటర్ ఫుల్ డ్రెస్ లాగా ఇన్ రస్టిక్ ఆరెంజ్ కలర్ ఇస్ నైస్. నిన్న రాత్రి క్రైస్ట్ చర్చ్ రీచ్ అయినప్పటి నుంచి రాజీవ్ గారి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. రాజీవ్ గారి వైఫ్ ప్రీతి నిన్న చికెన్ వండి పెట్టారు. శుభ్రంగా కడుపు నిండా లాగించి హ్యాపీగా పడుకుని లేట్గా లేచామన్నమాట. సో లేట్గా బయటికి బయలుదేరాం. మధు, అది స్ట్రైట్ వాల్ కానీ ఇలా డైమెన్షన్ ఇలా చూస్తుంది. స్ట్రైట్ వాల్ అది. ఇల్యూషన్. ఈ రోజంతా క్రైస్ట్ చర్చ్ ఎక్స్ప్లోర్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాం. ముందుగా లంచ్ చేసేద్దామని ఫుడ్ కోర్ట్ కి వెళ్తున్నాం. నా అల్ఫ్రెడో పాస్తా కొంచెం స్పైసీగా చేయగలరా అని అడగగానే ఇండియన్ స్పైసీయా అని అడిగారు. వాళ్ళు ఇండియన్స్, సో ఇండియన్స్ ని చూసిన వెంటనే ఏదో ఒక కనెక్షన్ ఇమీడియట్ గా ఏర్పడిపోతుంది. నా ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్న శివ గారు, రాజీవ్ గారు వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడానికి ఫుడ్ కోర్ట్ మొత్తం తిరుగుతున్నారు. నేనేమో పిల్లల కోసం క్యాండీస్, దాని మీద నేను గగన్ కి ఈ క్యాండీస్ చాలా ఇష్టం. అండ్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో
నాకు తెలిసి మేము రెగ్యులర్గా తీసుకునే 1 or 2 ప్లేసెస్ ఉన్నాయి, అన్ని దగ్గరలో దొరకవు ఇవి. ఇన్ఆర్బిట్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో బేస్మెంట్ దగ్గర దొరుకుతాయి. అండ్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఒక షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ ఈ క్యాండీస్ చూడగానే వెంటనే పిల్లల కోసం తీసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. Can I have a taste of that also? It's nice. Cola, sweet apple, bubble gum. Okay, this is 1/4 of this. Cola, sir? Yeah. And peaches and cream, half. Let's go. Hey, this is good, isn't it? Pasta? This is good. I print it, huh? Yeah. Sharma. ఇక్కడ వచ్చి దోశ మన లోకల్ ప్లాన్ ఫుడ్ అంటే ఏముంటుంది? ఫిష్ అండ్ చిప్స్. దొరికిందా? మధు శివ. Sherlin? Yeah. Sherlin is the line producer here. Very nice. ఫుడ్ కోర్ట్ మొత్తం తిరిగి శివ గారు నేను కూడా పాస్తానే తింటా అని వచ్చి మమ్మల్ని జాయిన్ అయిపోయారు. అండ్ మేము 2 పాస్తాస్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఒకటి నేను ఫస్ట్ వాళ్ళకి స్పెసిఫై చేయడం మర్చిపోయా, పెన్నే కావాలి అని. వాళ్ళు స్పెగెటి ఇచ్చేసారనమాట. పాస్తాలో 2-3 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, స్పెగెటి అంటే మనకి నూడిల్స్ లాగా ఉంటుంది, నాకు అది పెద్దగా నచ్చదు. నాకు పెన్నే ఆ కోన్ టైప్ ఉండేదే నచ్చుతుంది అనమాట. సో మళ్ళీ అది ఆర్డర్ చేయడం వల్ల రాజీవ్ గారు పర్లేదు స్పెగెటి నేను తీసేసుకుంటా అని చెప్పారు. సో అలా 2 టైప్స్ ఆర్డర్ చేసాం కాబట్టి శివ గారు ఓకే నాకు కూడా ఏం నచ్చట్లేదు షేర్ చేసేసుకుంటా అంటే వీర్ ఆల్ సిటింగ్ అండ్ ఎంజాయింగ్ ఆర్ పాస్తా. రాజీవ్ గారి వైఫ్ ప్రీతి కూడా వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉండాం. అప్పుడే చెప్పారు కోవిడ్ టైంలో పాప పుట్టిందంట, సో అప్పుడు ఇండియా నుంచి అక్కడికి ఎవరు రావడానికి లేదు అండ్ వాళ్ళు ఇండియాకి రావడానికి లేదు కాబట్టి తను మ్యాక్సిమం లీవ్స్ తీసుకుందంట. అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ లీవ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు తనకి లీవ్ తీసుకునే ఆప్షన్ లేదు, అదర్వైజ్ తను కంపల్సరీ వచ్చి ఉండేది అని చెప్తూ ఉండారు. కడుపు నిండా పాస్తా తినేసి బయటకు వచ్చేటప్పుడు ఈ గ్రిల్ కౌంటర్ చూశారు శివ గారు. అయ్యో నేను గ్రిల్ చికెన్ మిస్ అయ్యాను అని ఫీల్ అయ్యారు. లంచ్ ఫినిష్ చేసేసుకున్నాం అండ్ క్రైస్ట్ చర్చ్లో 1 of the famous అండ్ మస్ట్ విజిట్ టూరిస్ట్ స్పాట్ అయిన ఇంటర్నేషనల్ అంటార్క్టిక్ సెంటర్కి బయలుదేరేసాము. అండ్ ఆన్ ది వేలో చూస్తున్నారు కదా శివ గారు హ్యాపీగా బొజ్జున్నారు. హియర్ వి ఆర్ ఎట్ ఇంటర్నేషనల్ అంటార్క్టిక్ సెంటర్. ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటార్క్టిక్ ట్రావెల్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, అంటే అంటార్క్టిక్ ఓషన్ మీద ట్రావెల్ చేయాలనుకోవడం చాలా రిస్కీ అంట. అది అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అన్ప్రెడిక్టబుల్, వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఎక్కువ రిస్క్తో కూడుకుంది కాబట్టి చాలామంది
అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు కాజ్ ఆఫ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. ఈవెన్ దెన్ చాలా మంది అడ్వెంచర్ లవర్స్ దే వుడ్ లవ్ టు లైఫ్లో ఒక్కసారన్నా ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయాలని డ్రీమ్ చేస్తూ ఉంటారంట. సో అలా ట్రావెల్ చేసే వాళ్ళు ఓకే, బట్ రిస్క్ ఎందుకులే అని ట్రావెల్ చేయని వాళ్ళ కోసం అక్కడ ట్రావెల్ చేసినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందో దానికి క్లోజెస్ట్గా ఈ అంటార్కిటిక్ సెంటర్లో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ డిజైన్ చేశారనమాట. And how long it is going to be? The trip? 10 minutes. 10 minutes, yeah. All right, have fun. Yeah. Let's see. See, you want to do something? Antarctic, you travel just there, you want to go, experience you want to go. Okay, welcome on board. And for the team in the back, please give me your wave. We're going to hand some fruit today. Okay, the Hagelds were designed back in the early 70s by Mr. Hagelds, Swedish man, and he designed them for military premises. That's why they're so comfortable. Oh, now the pump's done. It's going to be like this. Okay, well, horse coming out. We're just going to check. Okay, let's race. యాక్చువల్గా అయితే అంటార్క్టిక్ సెంటర్ లోపలికి వెళ్ళి మిగిలిన సెగ్మెంట్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసి లాస్ట్లో ఈ రైడ్కి రావాలన్నమాట. బట్ మేము లంచ్ చేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యేటప్పటికి మేము వెళ్ళాం కదా, అదే లాస్ట్ ట్రిప్ ఫర్ ద డే అంట. అది మిస్ అయ్యింటే ఇంకా ఆ రోజుకి ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదంట. సో దట్స్ వై ఫస్ట్ అది ఫినిష్ చేసేసుకొని నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద అంటార్క్టిక్ సెంటర్. There is a statue also inside, it's not just the clothes. See it, love it, say it. Hello. Oh, wow. Thank you.
ఈ లార్జ్ స్క్రీన్స్లో లైఫ్ ఇన్ అంటార్క్టికా ఎలా ఉంటుందో ఒక ఎక్స్పీరియన్స్ మనకి ఒక గ్లింసెస్ లాగా వాళ్ళు ఫుటేజ్ ప్లే చేస్తున్నారు. సరే తీసుకో. ఈ సెగ్మెంట్ అంటే ఈ క్యాబిన్ మొత్తం సేమ్ అక్కడ ఉండే టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇట్స్ ఆల్వేస్ -8 రూమ్ టెంపరేచర్. నేను ఏం చేస్తున్నానో తెలుసా? అక్కడ ఒక బటన్ లాగా ఉంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే సడన్గా కోల్డ్ విండ్స్ వస్తే ఎలా ఉంటుంది, అలా చల్ల గాలి అంటే వెన్నులోంచి వంక పుట్టించే గాలి అన్నమాట, అంత చల్లటి గాలి వచ్చింది. బట్ అది కూడా ఎక్స్పీరియన్స్ చేసి వీఆర్ పోజింగ్ ఫర్ సమ్ పిక్చర్స్. రైట్ నౌ 4D షోకి వచ్చాము. స్ట్రిక్ట్లీ నో ఫొటోస్ నో వీడియోస్ అని చెప్పారు కాబట్టి షో ఆన్ అయిన వెంటనే ఫొటోస్ ఆఫ్ చేసేసాం. బట్ 4D షో అంటే తెలుసు కదా, మనకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అంటార్క్టిక్ ట్రావెల్కి క్లోజెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో షో ముగించుకొని వీఆర్ హెడింగ్ టు స్కాట్స్ హట్. ఇప్పుడు మేమున్నది అంటార్క్టికాని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎక్స్ప్లోరర్స్ అయిన రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ హట్ అనమాట. ఇది రెప్లికా ఆఫ్ హిస్ హట్. సో ఆ హట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ క్రియేట్ చేశారు. 18వ శతాబ్దం నుంచి అంటార్క్టికా ఖండాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంతోమంది ప్రయత్నించినా విఫలమయ్యారంట. రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ అండ్ హిస్ టీమ్ వాళ్ళే ఎర్లీ ఎక్స్ప్లోరర్స్ ఆఫ్ అంటార్క్టికా ఖండంగా గుర్తించబడతారు. వరల్డ్లోనే ఫేమస్ అయిన పెంగ్విన్స్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్గా మాత్రమే కాకుండా అండ్ ఈ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ అడ్వెంచర్ ఆర్ స్పోర్టే కాకుండా ఒక రెస్క్యూ సెంటర్గా కూడా ఆపరేట్ చేస్తారంట. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల కానీ, వెదర్ ఫ్లక్చువేషన్స్ వల్ల కానీ, ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ కొన్ని 100,000 పెంగ్విన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు వాటిని రెస్క్యూ చేసి ఈ సెంటర్కి తీసుకొచ్చి వాటికి మెడికల్ ఎయిడ్ ఇచ్చి హెల్దీ అయ్యాక మళ్ళీ తీసుకెళ్ళి అంటార్క్టికా దగ్గర వదిలేస్తారంట. అక్కడ అంటార్క్టిక్ గుహలో పైన గ్లేషియర్లో తీసుకెళ్ళిన ఫోటో. ఇది ఒక థియేటర్ అండ్ ఇక్కడ అంటార్క్టికా మీద తీసిన డాక్యుమెంటరీ ప్లే చేస్తున్నారు. బాగున్నా అంతే, అన్ని సెగ్మెంట్స్ చూసుకొని బయటికి రాగానే ఇలా ఒక షాపింగ్ సెగ్మెంట్ అన్నమాట. దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎప్పుడైనా ఎండ్లో ఇలా షాపింగ్ పెడితే ఆబ్వియస్లీ వీ టెన్ టు బై సంథింగ్ ఆర్ ది అదర్. మళ్ళీ బయట కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అక్కడ జస్ట్ ఫొటోస్ అండ్ వీడియో తీసుకున్నాం.
మేము అంటార్క్టిక్ సెంటర్ టూర్ మొత్తం ఫినిష్ చేసి వచ్చే లోపల రాజీవ్ గారు వెళ్ళి వాళ్ళ పాపని తీసుకొచ్చారు. కార్ మూవ్ అవుతున్నంత సేపు హ్యాపీగా నిద్రపోయింది. ఇప్పుడు ప్రీతిని వాళ్ళ అమ్మని పిక్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. తను వచ్చే లోపల కార్ ఆగి ఉంది కదా, సో లేచేసింది. మర్చిపోయింది, మళ్ళీ తర్వాత బాగా ఆడింది, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయింది, కాసేపు ఆగి మళ్ళీ కొట్టు. తర్వాత సరే ఆ పాస్తా షేర్ చేసుకొని తిందామనేసి అందరం తినేసాము. మొత్తం తినేసి అయిపోయాక ఈయన దానికి ముందు మొత్తం వెళ్ళి జ్యూస్ వచ్చారు. మళ్ళీ తినేసాక ఉడికే జ్యూస్ కోసం అని వెళ్ళి, అరే అక్కడ గ్రిల్ చికెన్ ఉంది, ఐ మిస్ గ్రిల్ చికెన్. రాజీవ్ గారు, ప్రీతి అండ్ అమైరా కలిసి మాకు క్రైస్ట్ చర్చ్ లో ఇంకొన్ని ప్లేసెస్ చూపించడానికి తీసుకెళ్తున్నారు. ఇది క్రైస్ట్ చర్చ్ హార్బర్ ఏరియా, పోర్ట్ కూడా ఉంది. ఈ స్టోన్ లేఅవుట్ మీద ఆ కొండలు, వాటి మధ్య వాటర్ ఫ్లోస్ అండ్ వాటి పేర్లు, ఈచ్ కొండకి, ఈచ్ వాటర్ స్ట్రీమ్కి అండ్ ఆ పోర్ట్ ఏరియాస్కి, డైరెక్షన్స్కి అన్నీ క్లియర్గా ఒక మ్యాప్ లాగా రాస్తున్నారు. అవునమ్మా, కరెక్ట్. తాత తాతనా, తాత చేసేద్దామా? నో దెన్ హూ ఇస్ హి? అరే నువ్వు చాలా తెలివిగా ఉన్నావు, చెప్పు. హాయ్ చెప్పు. క్రైస్ట్ చర్చ్లో ఇలా బీచ్కి వచ్చి ఈ చిట్టి కొండలెక్కి కాసేపు సరదాగా సంతోషంగా టైం స్పెండ్ చేశాం.
క్రైస్ట్ చర్చ్ క్యాథీడ్రల్. ఓకే, సో ఈ క్యాథీడ్రల్ బేసిక్లీ ఇక్కడ క్రైస్ట్ చర్చ్ లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది. ఎర్త్ క్వేక్ లోని ఈ క్యాథీడ్రల్ ఎఫెక్ట్ అయిపోయింది. సో చాలా పార్ట్స్ యాక్చువల్లీ బ్రేక్ అయిపోయింది సైడ్ అండ్ అవుట్ సైడ్. ఎవరికి ఏమి హామ్ జరగలేదు, కానీ క్యాథీడ్రల్ మాత్రం దేవుడు రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. సిటీ సెంటర్ లోనే కొంచెం దగ్గరలోని బిల్ట్ అనదర్ క్యాథీడ్రల్ విచ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ కార్డ్బోర్డ్. ఇది ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ కార్డ్బోర్డ్. అవునా? ఇట్స్ వెరీ ప్రిటీ. ఇస్ ఇట్ స్ట్రాంగ్? ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్ స్టిల్ స్టాండ్. అంటే ఇది పడిపోయాక ఇప్పుడు అంటే వాళ్ళకి ప్రే చేయడానికి ప్లేస్ ఉండాలి కదా నియర్ బై రెసిడెన్స్ కి, సో క్యాథీడ్రల్ బిల్డ్ చేశారు. కార్డ్బోర్డ్ తో టెంపరీ క్యాథీడ్రల్ బిల్డ్ చేశారంటే నాకు ఇమీడియట్ గా పారిస్ ఒలింపిక్స్ లో బెడ్స్ అక్కడ ఫర్నిచర్స్ అన్ని కార్డ్బోర్డ్ తో చేశారు కదా అదే గుర్తొచ్చింది. ట్రామ్? యా, ఇది యాక్చువల్లీ రెస్టారెంట్. అవునా? అంటే ట్రామ్స్ కూడా ఉన్నాయి కానీ అది పర్టికులర్ అది రెస్టారెంట్. యూ హ్యావ్ టు బుక్, అంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి పర్ డే. ఈ టైమ్ లోని సెట్ మెన్యూ అండ్ దెన్ యూ క్యాన్ హ్యావ్ అ మీల్ ఆన్ ద ట్రామ్. ప్రిటీ కూల్. ఇంత వెళ్తురుంది కదా. ఇప్పుడు టైం ఎంత తెలుసా? అక్కడ రాత్రి 8:30 అండి. 8:30 కూడా ఇంత లైట్ ఉంది ఇక్కడ. పెద్దోళ్ళం మేమందరం బాగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కానీ పాపం అమైరా ఐస్ క్రీమ్ అడిగింది. మేము బీచ్కి వెళ్ళినప్పటి నుంచి ఐస్ క్రీమ్ అడిగింది తను. బట్ కరెక్ట్గా మేము షాప్లకి వెళ్ళే టైంకి బీచ్లో కూడా ఐస్ క్రీమ్ షాప్ క్లోజ్ ఉండింది, అండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళిన దగ్గర కూడా ఐస్ క్రీమ్స్ దొరకలేదు. సో అమైరా ఐస్ క్రీమ్ మిస్ అయ్యాం ఆ రోజు. ఈరోజు అంతా క్రైస్ట్ చర్చ్లో చాలా ప్లేసెస్ చుట్టేసి ఇంటికి బయలుదేరేసాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.